హాయ్ నేను సతీష్. ఈ టాస్క్ ఏదైతే రోబోల్ టాస్క్ ఉంది కదా, లైవ్ అప్డేట్స్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే జనరేట్ అయ్యింది. అయితే ఈ అప్డేట్స్ గురించి చెప్పేటప్పుడు ఒక రెండు విషయాలపై క్లారిటీ కూడా ఇస్తా. నేను రివ్యూలో కూడా నేను చెప్పేటప్పుడు అఖిల్ గేమ్ సోలోగా ఆడుంటే ఇండివిజువల్గా ఆడుంటే బాగుండేది అని చెప్తే దానికి ఎక్కువ ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు అయితే కామెంట్లు పెట్టారు, అదేంటంటే మీరు అట్లా అంటారు అఖిల్ ఇండివిజువల్గానే ఆడుతున్నాడు కదా టాస్క్లు గేమ్లని. ఇక్కడ అర్థం కానిది ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నది, నేను ఇప్పటికి ఒక 100 times అయితే చెప్పా, అయినా కొత్తగా ఫస్ట్ టైం బిగ్ బాస్ చూస్తుండే వాళ్ళకి కానీ ఇంకా కొంతమందికి అయితే ఇంకా కన్ఫ్యూజ్ ఉంది, క్లారిటీ ఉంది. ఇక్కడ గేమ్ అంటే ఒక టాస్క్ కాదు. ఓవరాల్గా బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టిన మరుక్షణం ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళ ఎంట్రన్స్కి సంబంధించి ఇంట్రడక్షన్ ఏవి తయారవుతుంది కదా, పలానా పర్సన్ పలానా ప్రొఫెషన్ పలానా ఫ్యామిలీ పలానా సోన్ సోన్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇంట్రడక్షన్ ఇస్తారు చూడండి. అక్కడ నుంచి కూడా కదిలించవచ్చు, ఆట ఆడియన్స్ని ఆకట్టుకోవచ్చు, అక్కడ నుంచి కూడా మార్కులు పడతాయి. గతంలో కూడా చెప్పాను కరాటే కళ్యాణ్ గారి గురించి కూడా, ఆవిడ ఏవి చూసేటప్పుడు డిఫరెంట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సెంటిమెంటల్గా టచ్ చేసేసారు, మంచిగా బాగా కనెక్ట్ అయిపోయి ఏవితోనే తర్వాత జర్నీ అట్లా. సో హౌస్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి మళ్ళీ హౌస్ నుంచి బయటకు వెళ్ళే వరకు మొత్తం ఓవరాల్ జర్నీ ఇక్కడ గేమ్ అంటే అర్థమైందా. ఆ గేమ్ ఓవరాల్ గేమ్ ఎవరు ఎట్లా ఇండివిజువల్గా ఆడారా గ్రూప్గా ఆడారా అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇదైతే క్లారిటీ, ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. ఒక గేమ్ అంటే ఒక టాస్క్ పరంగా కాదు, టాస్క్లో సింగిల్గా ఆడారా ఇట్లా కాదు. పైగా ఇలాంటి టాస్క్ ఇప్పుడు నిన్న 2 రోజులు జరిగింది, మళ్ళీ ఇవాళ కూడా కొనసాగుతూ ఉంది. ఇలాంటి టాస్క్లు ఏంటంటే ఎవరు కూడా సోలోగా ఆడే పరిస్థితి ఉండదు, అందరూ కూడా ఒకరికొకరు దోస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రెండ్స్కి సపోర్ట్ చేసుకుంటూ సపోర్ట్ తీసుకుని ఇట్లా కొనసాగుతూ ఉంటుంది. అయితే ఈ టాస్కుల వల్ల కూడా విన్న లాసా అనేది కూడా పక్కన పెడితే ఈ టాస్కుల ద్వారా వచ్చే కంటెంట్ ఏదైతే ఉందో అదే ఇంపార్టెంట్. ఇప్పుడు టాస్క్ ఇవాళ హమీద 240 కాయిన్స్ తెచ్చుకొని అందరికంటే ఎక్కువ ప్లేస్లో ఉంది, కానీ ఆ తెచ్చుకునే విధానంలో ఆవిడ ఎట్లా ఆడింది ఏమయ్యింది అనేది ఇంపార్టెంట్, ఆ కంటెంట్. అట్లాగే బిందు నిన్నైతే కంప్లీట్గా ఆవిడ తీసుకున్న సరే వాయిస్ రేజ్ చేయలే, ఏ తమాషా చేస్తున్నావా, డీల్ కుదుర్చుకుని మళ్ళీ ఎత్తికపోతున్నావు ఏంది, ఏదో కామెడీగా కూర్చున్నావు కదా అని చెప్పేసి అంటే గట్టిగా వాయిస్ రేజ్ చేస్తుంటే ఖచ్చితంగా హమీద్ అక్కడ గుట్టు చప్పుడు కాకుండా గప్ చిప్పు లేకుండా పెట్టేసాయి, నేను కూడా మజాక్ చేసా భలేదానివే, మన మధ్య ఆల్రెడీ డీల్ ఉంది కదా అని లెక్క మాట్లాడేది. సో ఇట్లా టాస్క్ ఎలాగాడినది కూడా చెప్పుకుందాం. దాని తర్వాత ఏంటంటే దాని ద్వారా వచ్చే కంటెంట్కి ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ అయ్యేది జనరేట్ అయ్యేది ఆ ఎమోషన్ ఏదైతే ఉందో అదనమాట మెయిన్ ఇంపార్టెంట్. ఎవరు ఎట్లా డీల్ చేసుకున్నారు, ఎవరు ఎట్లా బిహేవ్ చేశారు, ఆ సిచ్యువేషన్స్ ఎట్లా డీల్ చేశారు, ఇద్దరు కంటెస్టెంట్ల మధ్య డీల్ ఏంటి అనేది కాదు, మళ్ళీ ఆ సిచ్యువేషన్స్ ఎట్లా డీల్ అయ్యింది, డీల్ చేశారు, హ్యాండిల్ చేశారు, ఎలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేశారు అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇవాళ టాస్క్లో కూడా చూసుకుంటే అఖిల్ వర్సెస్ బిందు అయితే మళ్ళీ గొడవ అయితే స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే ఎవరది అశు ఉంది కదా, ఆ అమ్మాయిలో రోబోస్ దగ్గర ఉండేటప్పుడు అఖిల్ కూడా వచ్చి వాళ్ళిద్దరూ అక్కడ ఉండేటప్పుడు బిందు వచ్చి ఆ అమ్మాయి రోబోస్ తీసుకునే ప్రయత్నం చేసేటప్పుడు అఖిల్ డిఫెండ్ చేస్తాడు, అశుకి సపోర్ట్గా నిలుస్తాడు, నిలుస్తూనే ఆమె రోబోస్ అయితే తీసుకుని ఆయన బ్యాగ్లో వేసుకుంటాడు. ఇక్కడ ఈ అమ్మాయి ఏమంటుంది, బిందు దీన్నే మరి గ్రూప్ గేమ్ అంటారు, ఇదే గ్రూప్ గేమ్ ఆడడం, నువ్వెట్లా తీసుకుంటావు, అశు తాలకి కంపెనీకి వచ్చి ఆమె రోబోస్ నేను ఎత్తుకుపోవడానికి నేను దొంగతనం చేయడానికి వస్తే చేసుకోవచ్చు, నాకు రైట్ ఉంది, నేను చేసుకునేదానికి వస్తే నువ్వెట్లా అడ్డుకుంటావు, నువ్వెట్లా తీసి బ్యాగ్లో వేసుకుంటావు, దీన్నే గ్రూప్ గేమ్ అంటారని ఆవిడంటే ఇక్కడ అఖిల్ ఏమంటాడు, ఏ ఊకో నువ్వు కూడా చాలా చెప్పేదాని, నువ్వు కూడా నా స్టూపిడ్ గేమ్ ఆడు, 2 నిమిషాల్లో మొత్తం 300 కాయిన్స్ పోగొట్టుకున్నావు, ఆట ఆడమే చేదు కాదు, నువ్వే ఒప్పుకున్నావు నాది స్టూపిడ్ గేమ్ అని, మరి నువ్వు కూడా చెప్పేదాని అయిపోతావా అని లెక్క ఆయనైతే అంటాడు. సో ఇక్కడ ఏమయ్య ఏమంటుంది, బిందు నేను ఒప్పుకుంటున్నా తప్పు జరిగింది, మిస్టేక్ నాదే, నేను ఒప్పుకుంటున్నా, కానీ నువ్వు ఒప్పుకోవు, నాకు నీకు తేడా ఏంటంటే ఇదే, నేను నాదే మిస్టేక్, నాదే స్టూపిడిటీ గేమ్, నేను నమ్మాను, ఆవిడ ఎత్తుకుపోయింది, సో నాదే పైగా అని లెక్క ఆవిడ మాట్లాడుతుంది. ఈయనేమంటాడంటే గ్రూప్ గేమ్ నాది కాదులే, నువ్వు కూడా బెలూన్ టాస్క్లో కూడా చూసావు, సో నువ్వు కూడా చెప్పేదాన్ని అయిపోయావా నాకు, వెళ్ళిపోయి పని చేసుకో, కూర్చో పడుకోపోయినాక ఆయనైతే లైట్ తీసి పడేస్తాడు. సో ఇక్కడ ఏంటంటే ఈ టాస్క్కి సంబంధించి వాళ్ళిద్దరి మధ్య ఇలా హీటెడ్ అయితే ఆర్గ్యుమెంట్ జరిగింది. ఇక్కడ అశు ఏమంటుందంటే ఒక పక్క పొలిటీషియన్ లాగా మాట్లాడింది. ఎట్లా మాట్లాడింది అంటే మన ఇప్పుడు ప్రెసిడెంట్ రాజకీయాల్లో పొలిటీషియన్స్ అన్ని పార్టీలో ఉండే వాళ్ళని చూస్తా ఉన్నా, కోవర్ట్ రాజకీయాలు ఉంటే ఇక్కడ వాళ్ళు ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీలో మిత్రులు ఉంటారు, అంతర్గతంగా ఏం జరుగుతుంది ఇక్కడ వాళ్ళు అక్కడ చెప్పుకుంటారు, చెప్పుకుంటూనే తిరిగి బ్లేమ్ చేస్తా ఎదుటి వాళ్ళ మీద, వీళ్ళు చేసేవన్నీ అవతల వాళ్ళ మీద చెప్తారు, ఏ పార్టీ అయినా ఏ పొలిటీషియన్స్ అయినా తమ చేసేది ఒకటి, అవన్నీ మిస్టేక్స్ కానీ రాంగ్స్ కానీ రాంగ్ స్టాండర్డ్స్ కానీ ఇవన్నీ కూడా ఆపోజిట్ టీమ్ మీద చెప్తారు, చూడండి మీరు మీరు ఒకటే మీరే చేశారు అట్లా చేశారు అట్లా,
ఫక్త్ రాజకీయ నాయకుల్లో మాదిరిగా ఎలిగేషన్ అయితే ఇక్కడ చేసింది. ఇక్కడ నువ్వే కదా డీల్ కుదుర్చుకుని వచ్చావు బిందు, నీ వల్ల నువ్వు అఖిల్ డీల్ కుదుర్చుకున్నారు, మీ ఇద్దరే మాట్లాడుకున్నారు, మీ ఇద్దరే గ్రూప్గా ఆడుతున్నారు అని చెప్పేసి అయితే మాట్లాడడం విచిత్రంగా అనిపించింది. అశోక్ అయితే చాలా తెలివిగా అతి తెలివిగా ఆడిందని కూడా చెప్పచ్చు. ఎందుకంటే నువ్వు వచ్చావు నా దొంగతనం చేద్దామని నిన్ను ఇన్స్పైర్ అయ్యి నీతో మా చేతులు కలిపాడు కనుక అఖిల్ వచ్చి నా ఎత్తుకుపోయాడు, నాకు ప్రొటెక్ట్ చేసాడని చెప్పలా, నాకు తీసేశాడు, నాకు దొంగతనం చేసేసాడు ఆయన. నేను పక్కనే ఉంటే మరి దొంగతనం చేసేటప్పుడు బిందుని అడ్డుకున్నామే అఖిల్ కూడా అడ్డుకోవాలి కదా, అడ్డుకోలే ప్రొటెక్ట్ చేశాడు అనమాట. ప్రొటెక్ట్కేమో ఈవిడ కలరింగ్ ఇచ్చి దొంగతనం చేశాడు, నువ్వు ఆయన కలిసి వచ్చారు, నువ్వు ఇన్స్పిరేషన్ ఇచ్చావు, నీ ఐడియాతో ఆయన ఆడుకున్నాడు, నా వెతికిపోయాడు, నీదో తప్పు నీదో రాంగ్, మీ ఇద్దరే గ్రూప్ గేమ్ ఆడుతున్నాను భలే 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 ఏమది తిరిగి ఆడడం చూస్తే నాకు అయితే ప్రజెంట్ రాజకీయాలు ఇవే గుర్తొచ్చు. అక్కడ ఇటు చూస్తాను ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో కూడా చూడాలా ఈ రాజకీయాలు అని మాదిరిగా అట్లా ఆడుకుంటూ వచ్చింది. ఇక తర్వాత అయితే అశోక్ ఏమో నటరాజ్ మాస్టర్ ముమైతు అజయ్ అఖిల్ వీళ్ళందరూ ఆ రోబోస్ తెచ్చుకోవడం సేల్స్ చేసుకోవడం, అట్లాగే హరియానేకమో శివ అనిల్ మిత్ర మహేష్ వీళ్ళంతా హామీద కూడా ఇచ్చినట్టు ఉంది. ఇట్లా వీళ్ళైతే చేసుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గది ఏంటంటే శివ హమీద పోల్చుకుంటే శివ ఏం చేశాడు, హరియానావి 200 కాయిన్స్ లేపేసినందుకు ఆమెకే రోబోస్ అయితే సేల్స్ చేశాడు, అంటే ఇచ్చేశాడు, ఇంకా ఎటు లేపేశాను కదని చెప్పి ఇచ్చేశాడు. అశోక్ వచ్చి ఇక్కడ అదే మాట్లాడితే నేను లేదు ఫ్రీగా ఇచ్చాను అంటాడు. ఎందుకు ఫ్రీగా ఇచ్చా, తనకు ఫ్రీగా ఇచ్చినప్పుడు నాకు కూడా ఇవ్వాలి కదా అంటే నేను ఫ్రీగా ఇవ్వడం కాదమ్మా, ఎటు నైట్ లేపేసా కదా కాయిన్స్ మొత్తం నేనే లేపేశాను కదా, దానికి రీపే కింద ఇచ్చేస్తే మరి నేను ఎవరికో ఒకరికి అమ్మాలి కదా, ఇప్పుడు ఎవరికి అమ్ముకోవాలి, ఇంకా బిందు దగ్గర ఎటు కాయిన్స్ లేవు, మరి ఎందుకు నేను ఇటు ఇచ్చేసుకున్నా, ఇక్కడ ఎటు కొట్టేస్తాను కాబట్టి ఇచ్చేసాను కూడా. ఇక్కడ ఎథిక్స్ అంటే ఇవే, ఎట్టో పాటించాడు ఆయన, నైట్ లేపేసిన ఆటలో భాగంగా లేపేసుకున్న రైట్ ఉంది, అవకాశం ఉంది కనుక లేపేశాడు ఇచ్చేసాడు, ఇక్కడ ఎథిక్స్ పాటించారు. బట్ ఇక్కడ బిందు విషయంలో హమీద్ అక్కడికి వచ్చేసరికి ఇక్కడ మాత్రం ఎథిక్స్ పోయినాయి. సేమ్ ఇలాగే బిందుకు కూడా హమీద సేల్ చేసి ఉండి ఉంటే ఖచ్చితంగా బాగుండేది. ఆవిడ తెచ్చుకుని రోబోలు 1, 2, 3, 6 ఎంతో కొంత తెచ్చుంటే బాగుంది. శివ ఏం చేశాడు, తన దగ్గర ఉన్నవాడే కాకుండా మిత్ర దగ్గర 5 రూపాయలకు ఒకటి పార్ట్ అంటే 2 కాళ్ళు 2 చేతులు ఒక తలా కలిపి ఒక్కొక్క దానికి 5 రూపీస్ కాయిన్స్ లెక్కన ఏది దొరికితే అది కొని 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 అనిల్ దగ్గర కొన్ని నటరాజ్ దగ్గర కొన్ని కొండం అనమాట, కొనుక్కోవడం తేవడం ఈవిడికి ఇవ్వడం, అట్టగా వాళ్ళ ద్వారా కూడా తెప్పించి హరియానాకి అమ్మించాడు. ఇట్లా 100% తాను నిలబడ్డాడు, హమీ హరియానాను కూడా గెలిపించాడు, ఆ టాస్క్లో నిలబెట్టాడు. ఓకే, బట్ ఇక్కడ హమీద విషయంకి వచ్చేసరికి బిందు విషయంలో కూడా అట్లాగే సేల్ చేసి ఉండి ఉంటే ఎటు డబ్బులు మస్తుగా ఉన్నాయి, ఆమె దగ్గర కాయిన్స్ ఉన్నాయి కనుక వేరే వాళ్ళ దగ్గర 200 కాయిన్స్ ఇట్లా ఉంచుకున్న మిగతా 100 వరకు కూడా ఆమె కూడా ఇచ్చి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర 1, 2 పార్ట్లు కొనుక్కొని కాలో చెయ్యో తలకాయ ఏదో రూపది కొనుక్కొని తెచ్చి ఆమెకు కూడా ఇచ్చి నిలబెట్టుంటే బ్రహ్మాండంగా ఉండేది. కానీ 2 డీల్స్ చేసుకుని కంప్లీట్గా హ్యాండ్ ఇచ్చేసింది, మాట ఇచ్చింది కూడా నీకు బొమ్మలు ఇస్తాను, ముందు ఈ టాస్క్ స్టార్ట్ కాకముందు డీల్ కుదుర్చుకుంది, ఆ డీల్ ఎటు తప్పింది, ఆవిడ ఉంటే ఆవిడ వచ్చింది తీసుకుపోయింది అక్కడ వరకు ఓకే, అక్కడే ఖచ్చితంగా బిందుదే 100% వాయిస్ రేజ్ చేయాలి, అడగాలి, లేబుల్ లేదు మచ్చని మాదిరి అక్కడ వాయిస్ రేజ్ చేయాలి ఖచ్చితంగా. ఏంటి కామెడీ చేస్తున్నావా, కామెడీయా, ఎత్తుకుపోతావా, డీల్ కుదుర్చుకున్నావు, పక్కన వచ్చి కూర్చుంటే ఏదో ముత్తర చెబుతా ఉంటే తీయని తప్పని లాక్కుండా బాగుండు, అట్లా లాక్కోలే. సో హమీద కూడా బిందు ఎంత ఈజీగా ఊరుకుంటుందని అనుకోలే, సరదాగా అనుకుంటూ మొదలుపెట్టింది, ఆవిడ సైలెంట్గా ఉండేసరికి ఇప్పుడు సీరియస్గా మడతెట్టేసింది. ఓకే, అంతవరకు హమీద పర్ఫెక్ట్గా ఆడినట్టే చెప్పచ్చు, ఒక రకంగా చెప్పాలంటే. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ అయిపోయి నాకేమనింది, నీకు బొమ్మలు ఇస్తాను, ఎలాగోలా తీసుకొస్తాను, ఎత్తుకొచ్చేస్తాను, కొట్టుకొచ్చేస్తాను, దొంగతనం చేసుకొచ్చేస్తా, ఇట్లా చెప్పిన ఆమె ఏం చేసింది, హమీద ఆడిందా కంప్లీట్గా రిలాక్స్ మోడ్లోకి అయిపోయాయి, అంటే డక్అవుట్ చేసేసి బిందుని జీరో చేసేసింది ఈమె, ఆట ఆడకుండా ఈవిడ కూడా జీరో అయిపోయాయి, పూర్తిగా జీరో అయిపోయాయి, కంప్లీట్గా ఆడలే, కంప్లీట్ రిలాక్స్ అయిపోయి ఇంకేంటి ఇప్పుడు అవునా నైట్కి ఏం వండుకుంటాం ఏం తింటామని మాదిరిగా రిలాక్స్ మోడ్లోకి వెళ్ళి ఇది రాంగ్. సో ఇక్కడ మసాలా ఎట్టా జనరేట్ అయింది ఏం చూసేదంటే ఇదే చూస్తారు, ఇక్కడ తనని జీరో చేసేసింది, ఈమె ఏమైనా సాధించిందంటే ఈవిడ కూడా జీరో అయిపోయి ఆడియన్స్ దృష్టిలో, హౌస్ మేట్స్ దృష్టిలో. హౌస్ మేట్స్ దగ్గర ఆ నమ్మకం కూడా పోయింది, ఎందుకంటే ఒకటి డీల్ బ్రేక్ చేసింది, తర్వాత మాట ఇచ్చాను చేస్తాను చెబుతానని చెప్పింది, ఆ మాట కూడా తప్పింది. ఎందుకంటే నైట్ శివ అనిల్ హమీద అక్కడ కూర్చొని మాట్లాడుతుంటే శివ వచ్చి అనిల్ రా అంటే అక్కడ బ్యాగ్ ఉంటుంది, బ్యాగ్ పెట్టేసి రాబోతే ఏ బ్యాగ్ తీసుకుని రా అని శివ అంటాడు. అంటే హమీద బాబు మాకు అప్పచెప్పే వెళ్ళాడు లాభం అంటే భుజాలు తడుముకుంటుంది, అంటే ఆ నమ్మకం పోయింది ఇక్కడ హౌస్ మేట్స్ మధ్య ఒకటి, అట్లా అయితే పోయింది, కంప్లీట్గా రిలాక్స్ అయితే అయిపోయింది, కనీసం ఎఫెక్ట్స్ పెట్టలే. ఈవిడ కూడా ఎన్నో కొన్ని తెచ్చి ఖచ్చితంగా ఆయనకి ఇచ్చి ఉంటే బిందుకు కూడా ఇచ్చి ఉండుంటే సరే అక్కడ అట్లా అయిపోయింది, రెండోసారి మాట ఇచ్చింది మాట నిలబడింది అనేది అయితే ఉండేది, కానీ అట్లా లేదు, అట్లా చేయలే. పైగా ఇంకొకటి ఏంటంటే శివ నువ్వు లీక్ చేసేసావు, బిందు నువ్వు లీక్ చేసేసావు, ఇవన్నీ కుంటి సాగులే, 100% కుంటి సాగులే, ప్రపంచంలో ఎక్కడో ఏదో జరిగిందని తెచ్చి ఇక్కడ లింక్ పెట్టి ఇవ్వకుండా ఉండడం అంటే రాంగ్. ఎందుకంటే ఎటు కొట్టేసింది, శివ మాదిరిగా హరియానాకి 200 లేపేసాడు ఇచ్చేశాడు, ఆ రకంగా
ఎథిక్స్ పాటించాడు. హమీద అట్లా కూడా చేసి ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. బట్ ఆమెం చేసింది, కాయిన్స్ అన్ని ఇంట్లో తీసుకుపోయి ఒక 240 కాయిన్స్ తన దగ్గర ఉంచుకుని ఒక 50-60 వరకు ఎవరికి మహేష్ పెట్టాకే ఇచ్చింది. ఇక్కడైతే కంప్లీట్గా ఇలా ఆడడం అనేది రాంగ్. బిందు ఇప్పుడు ఒకటి రెండు హమీద దగ్గర ఉండి ఇచ్చినంత మాత్రాన ఎట్టగా మహేష్ పెట్ట కూడా ఈమె దోస్తే కనుక ఆయనతో కూడా ఇటు కాయిన్స్ ఇచ్చి అట్ట ఇప్పించి ఉంటుంటే ఈవిడ కూడా నిలబడి ఉండేది, సర్లే అని చెప్పేసి నిలబడింది. బట్ అట్ట అయితే రాంగ్ గేమ్ ఆడింది ఇక్కడ హమీద 100%. ఆవిడైతే రాంగ్, ఖచ్చితంగా ఎథిక్స్ అయితే పాటించలే. అట్టగా ఇంకోటి ఏంటంటే బిందు ఇవ్వాలైతే అద్భుతంగా ఆడింది అని చెప్పచ్చు. అద్భుతం అంటే మామూలు అద్భుతం కాదు, కబాడీ సినిమాలో రజనీకాంత్ లెక్క ఆడుకుంది ఇక్కడ. ఎట్టంటే అటాకింగ్ మోడ్లో అశు అక్కడ ఉండేటప్పుడు అశు తలకి రోబోస్ లేపేద్దామని వెళ్ళేటప్పుడు ముమైత్ గట్టిగా డిఫెండ్ చేస్తే ముమైత్తో చాలాసేపు తోపులాట ఒకరినొకరు గట్టిగా పట్టేసి ఆపేసి అట్టా చేసింది. అట్టాగే ఈవిడిని చూసి అశు కూడా వచ్చేసి గడ్డి బిగించేసి పట్టేసి లాస్ట్ కింద పడుకోబెట్టేసి ఆ బిందు మీద ఏకంగా బోర్లో పడుకుంటూ పోయి బిందును కదలకుండా పట్టేసి అశు ఒకవైపు ముమైత్ ఒకవైపు గట్టిగా పట్టేసి బంధించేసి చాలాసేపు అట్ట అడుగు కూడా కదపలేకుండా చేసేశారు. అంటే ఈవిడ కూడా అంత గట్టిగా ఫైట్ ఇచ్చింది. పైగా మూడంచెల భద్రత అంటారు కదా, అట్లా నటరాజ్ మాస్టర్ అజయ్ అఖిల్ రోబోల ముందు, అశు రోబోల ముందు ఉంటే వాటికంటే ముందు ముమైత్ ఉండడం, వాటికంటే ముందు ఆమె కంటే ముందు అశు ఉండడం, బిందు అటేలతో అటేళ్ళడం, ఈ గ్రూప్ అంతా ఇలా ఐదుగురు కూడా ఇటీవలతో ఇటీ అవడం. అది చూస్తే కబాలి సినిమాలో రజనీకాంత్లాగా నాకు అది అనిపించింది. ఆల్రెడీ ట్రోల్స్ మీమ్స్ కూడా చేసేవాళ్ళు కూడా ఖచ్చితంగా వాటి మీదే చేస్తారో అనుకుంటున్నా. అప్డేట్స్ కూడా చూద్దాం, వాళ్ళు అట్టగే సోషల్ మీడియా చేస్తాను. ఎందుకంటే ఆ సీన్ అట్ట అనిపించింది, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి దానికి ఇప్పటికీ వీడియోలు కూడా వైరల్ అవుతాయి. సో అట్ట ఆవిడ అటేళ్ళతో అటు ఇటీలతో ఇటు అట్ట అయితే ఐదుగురిని ఆడించింది. బ్రహ్మాండమైన గట్టిగా డిఫెండ్ అయితే చేసింది, చాలా బాగా ఆడింది. ఈవిడిని చూసి శ్రవంతి కూడా స్పిరిట్ వచ్చింది, ఇన్స్పిరేషన్ అయింది. అట్టగా మిత్ర కూడా వచ్చారు, ఇంకా లాక్కుపోదామా ఎత్తుకుపోదామని లెక్క. మళ్ళీ క్రియేట్ అయింది ఇక్కడ కంటెంట్. ఎట్ట క్రియేట్ అయిందంటే ముమైత్ కానీ వెళ్ళి ఈ బిందుని ఎట్ట కంట్రోల్ చేయాలి అర్థం కాక అరియానా దగ్గరికి వెళ్ళి నేను కూడా లాక్కుంటుంటే అరియానా అక్కడ గట్టికిచ్చింది. ఆమె మీరు చూసుకోండి, ఇప్పుడు అరియానా అశు బిందు పోటీదారులు. సో బిందు తన రోబోస్ నిలబెట్టుకునే దానికోసం ఆవిడ ఫైట్ చేస్తుంది, అటాక్ చేస్తుంది. నాకేం సంబంధం, నా కంపెనీ మీద ఎందుకు దాడి చేస్తావు, నీకు బుద్ధి లేదనే మాదిరిగా తిరిగి ఆవిడ ఫైర్ అయిపోయింది. నాగేమ్ ఎందుకు స్పాయిల్ చేస్తాం, మీరేం చేస్తాం, మీ జోలికి వచ్చారని వెళ్ళక ఆవిడ సీరియస్ అయింది. మొత్తానికి ఒక హైప్ క్రియేట్ అయిపోయి, ఒక టెంపో క్రియేట్ అయ్యి, హై టెన్షన్కి ఇట్లా సీన్ క్రియేట్ అయ్యి మొత్తం ఇట్లా జరిగింది. సో ఇక్కడైతే ఇక లాస్ట్కి ఈ బిందు గట్టి ఫైట్ ఇచ్చి డిఫెండ్ చేసి ఇట్లా చేసేసరికి వీళ్ళకి అర్థం కాలే, ఇంక నటరాజ్ మాస్టర్కి అజయ్ అఖిల్ వీళ్ళందరికీ ఎట్లా చేయాలి, ఇవన్నీ ఎలా కంట్రోల్ చేయాలని ఇక్కడ సైకలాజికల్ గేమ్ అయితే మొదలుపెట్టారు. ఇంకా ఎట్లా మొదలుపెట్టారంటే ఈ స్పిరిట్ ఈ ఫైట్ చూసి ఇక ఇవన్నీ ఎలాగైనా తప్పించాలని మాదిరిగా నటరాజ్ మాస్టర్ అంటాడు, అశు నువ్వు నిన్న 300 కాయిన్స్ తీసేసావా బిందువి, అందుకనే నీ మీద అటాక్ చేస్తుంది, నీ వెతికిపోవాలని చూస్తుంది అనేసరికి, లేదు మాస్టర్, నిన్న ఏదో ఈ ఫైట్ ఏదో నిన్న చేసింటే బాగున్నా, నిన్న మాత్రం కామ్గా కూర్చుంది, ఖాళీగా కూర్చుంది, ఇప్పుడు వచ్చి అడుగుతుందని. అట్లాగే అఖిల్ కూడా వెంటనే అంటాడు, ఇప్పుడు గేమ్ అయిపో వస్తుంది కదా, అందుకోసం ఇప్పుడు వచ్చింది, ఇంతవరకు కూర్చుని ఇప్పుడు వచ్చింది, ఇట్లా మాట్లాడతారు. అంటే ఈ మాటలను నేను నిన్న చెప్పా, రివ్యూ అయిపోయిన వెంటనే చెప్పా, ఇక్కడ ఈ టాస్క్తో ఇక్కడ ఆవిడ స్పందించకపోవడం వల్ల, అంత సైలెంట్గా ఉండిపోవడం వల్ల, మినిమం ప్రయత్నం చేయకపోవడం వల్ల, ప్రయత్నం చేసి చేసి ఓడిపోయినా పర్వాలేదు కానీ మినిమం మాట కూడా రేజ్ చేయకపోవడం వల్ల, సరే నిన్న మళ్ళీ ఫిజికల్గా నేను ఆడను, ముమైతో చెప్పి నేను ఫిజికల్గా ఆడను, బట్ వాయిస్ అయినా రేజ్ చేస్తానని చెప్పి, వాయిస్ కూడా రేజ్ చేయాలి, ఫిజికల్గా కూడా ఆడను అని చెప్పింది. బట్ ఈరోజు ఫిజికల్గా ఎంత ఫైట్ ఇచ్చింది, ఇప్పుడు ప్రోమో కూడా చూసారు కదా, లైవ్లో అయితే చాలాసేపు వాళ్ళందరికీ అటుది పిడిది ఇప్పుడు కబడ్డీ ఆడుకుంది, అంత గట్టిగా ఆడిన ఆమె వాళ్ళు ఇప్పుడు ఏదో అంటున్నారు. నిన్న నేను అన్నట్టుగా అడింది, ఖచ్చితంగా వీళ్ళు ఈ టాస్క్తో ఈ ఎపిసోడ్తో వదిలేరు, ముందు ముందు క్యారీ చేస్తారు. అవకాశం దొరికిన ప్రతిసారి వరస్ట్ ఇవ్వడము, డ్రిల్లింగ్ చేయడమో, సైకలాజికల్గా కొట్టడమా, నువ్వు చెప్పేదారా, నువ్వు ఆడేదారా, నిర్ణయం చేసుకొని ఈరోజు ఆడుకుంటున్నారు వాళ్ళు. నటరాజు ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చాడు, అసలు నువ్వు తీయలేదు కదా, మరి నిన్న తీసేటప్పుడు ఏం చేసింది, నీ మీద ఎందుకు అటాక్ అంటే నిన్న తీసుకెళ్ళిప్పుడు 300 కాయిల్ అంటే ఒక్కొక్క కాయ ఒక్కొక్క రోబో కోసం ఒక్కొక్క పార్ట్ కోసం ఒక కాలుకి 5 రూపాయలు, ఒక చెయ్యికి 5 రూపాయలు, అట్ట తలకు ఒక 5 రూపాయలు, లేక ఒక 25 నుంచి 30 కాయిన్స్ ఇచ్చి కొనుక్కుంటున్నారు ఒక రోబో తయారవడానికి. అంటే కనీసం 300 కాయిన్స్ అంటే 10 రూపాయలకు సంబంధించి అంత అవలేలుగా వదిలేసింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేట మన మీద అటాక్ చేస్తుంది అంటే ఈ ఒక రోబో కోసం, ఒక కాలు కోసం, ఒక చేయి కోసం ఈ ఫైటింగ్ ఏంటని లెక్క అజయ్ నటరాజ్ మాస్టర్ అశు అయితే ఇక సైకలాజికల్గా ఈవిడ మీద అయితే సెటైర్లు వేసేస్తారు, చాలు చాలా ఇప్పుడు వచ్చి ఆడేస్తాను, అంత అయిపోతుందని లెక్క, నిన్న మాత్రం ఏమి చేయకుండా ఊరుకున్న లెక్క ఇక ఈవిడనైతే మానసికంగా ఆట అయితే ఆడుకోవడం మొదలుపెట్టారు. ఇంకా ఆ బిందు గట్టిగా ఫైట్ చేసింది, ఎఫర్ట్స్ పెట్టింది, ఈరోజు నో డౌట్ అప్రిషియేట్ చేయొచ్చు, అభినందించదగ్గ పెర్ఫార్మెన్సే చేసింది, కానీ వాళ్ళకైతే అవకాశం ఇచ్చేసినట్టుగా. సో నిన్న నేను చెప్పినట్టుగా ఈరోజు అయితే వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే వాళ్ళు అట్లా ఆవిడని తిరిగి అయితే ఆడుకోవడం అయితే జరుగుతుంది. సో మొత్తానికి గ్రూపులు అనడానికే లేదు, ఓవరాల్ గేమ్ చూసుకుంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం, ఒకరికొకరు ఇచ్చుకోవడం, కాయిన్స్ షేర్ చేసుకోవడం, దోస్తులకి హెల్ప్ చేసుకోవడం, ఇవన్నీ జరిగినాయి. ఫైనల్గా మళ్ళీ అశు వచ్చి హమీదని కూడా అడిగింది, ఒక 50 కాయిన్స్ ఇవ్వచ్చు కదా, నీకు నెక్స్ట్ టాస్క్లో సపోర్ట్ చేస్తాం కదంటే అబ్బాబ్బే నాకు అవసరం వల్ల మీ సపోర్ట్ అక్కర్లంటే ధీమాగుంది.
ఫుల్గా కాయిన్స్ అన్ని పెట్టుకున్నాక ధీమా వచ్చేసింది. సో నేను ఇంకా ఆడాల్సిన అవసరమే లేదని బిహేవ్ చేసింది. సో అట్లా కాకుండా ఆ 50 కాయిన్స్ ఎవరికి ఒకరికి ఇచ్చి వాళ్ళ ద్వారా కూడా ఇప్పించుంటే కనీసం ఒక బొమ్మనే నిలబెట్టుంటే ఆ డీల్ కోసమో ఈ తర్వాత ఇచ్చిన మాట కోసమో నిలబడింది హమీద్ అని కూడా తనకి ఒక గ్రాఫ్ వచ్చేది. అక్కడ హౌస్ మేట్స్లో కూడా ఒక నమ్మకం ఉండేది శివలాగా చేసింది ఏమి కూడా అని. ఇక్కడ హౌస్ మేట్స్ దగ్గర నమ్మకం పోయి ఆడియన్స్లో కూడా గ్రాఫ్ పడిపోయే అవకాశం ఉంటుంది ఎట్లాంటి గేమ్ ఆడితే. సో ఇది కంటెంట్ జనరేట్ అయ్యేది. సో దానికోసం టాస్క్లు ఆడేటప్పుడు కాకుండా ఆడిన తర్వాత కూడా వాళ్ళు ఎట్లా బిహేవ్ చేశారు, ఎట్లా స్టాండ్ తీసుకున్నారు, ఎవరు ఎట్లా ఎథిక్స్ పాటించారు, ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఫస్ట్ రౌండ్ ముగిసేసరికి అయితే అశు 7 రోబోస్ తయారైనాయి, హర్యానా 6 రోబోస్ తయారైనాయి, బిందు అయితే 0తో అవుట్ అవుట్ అయిపోయాయి. ఇక వీళ్ళ దగ్గర చూసుకుంటే సప్లయర్స్ దగ్గర స్రవంతి దగ్గర 2 ఉన్నాయి, అట్లాగే మిత్ర 15 ఉంటే మహేష్ పెట్ట కంటది ఏ గట్టిగా చెప్పకండి పరువు పోద్దంటే సంచాలక్ కదా అనౌన్స్ చేసేటప్పుడు అట్లా అంటుంది అనమాట మిత్ర. నెక్స్ట్ వన్ ఎవరు, అజయ్ దగ్గర 28, అఖిల్ దగ్గర 57, అట్లాగే 30 ముమైత్ దగ్గర ఒక 67, అనిల్ దగ్గర 89, నటరాజ్ సెంచరీ కొట్టాడు కొన్ని కాయిన్స్ ఇచ్చాడు అప్పటికే మొమైత్ కోసం వీళ్ళందరూ షేర్ చేసినా కానీ ఆయన దగ్గర 100 ఉన్నాయి అనిల్ వీళ్ళందరూ షేర్ చేసినా. అట్లాగే హమీద షేర్ చేయడం వల్ల మహేష్ దగ్గర మహేష్ అప్పటికీ 112 ఉన్నాయి. ఫైనల్గా టాస్క్ ముగిసే సమయానికి అయితే మహేష్ వద్ద అయితే 112 ఉన్నాయి. అట్లాగే శివ 182 ఉన్నాయి, హమీద దగ్గర ఏమో 240 ఉన్నాయి. సో ఇది ఈ కంటెంట్ అంతా జనరేట్ అయ్యింది. ఇంకా తర్వాత మహేష్ స్రవంతికి చెప్తాడు ఆ కాయిన్స్ లెక్క పెట్టేటప్పుడు కాస్త చూడంటే స్రవంతి హర్యానా ఏమంటారు, ఒకవైపు స్రవంతిని చూడమంటాడు 10 మంది లెక్క పెట్టేటప్పుడు, ఒకవైపు ఏమో హర్యానాకు చూడమంటే ఆమెమంటుందంటే ఆ అఖిల్ కొన్ని కాయిన్స్ అయితే అజయ్కి ఇచ్చేసాడు, బజర్ మోగిన తర్వాత కౌంట్ జరుగుతున్నప్పుడు షేర్ చేసేసాడు, ఎక్స్చేంజ్ అయిపోయింది అని చెప్తే దాని మీద వీళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తారు. అశు ఏమంటుందంటే సంచారకు చూసిందే చెబుతాడా, తను విన్నది చెబుతాడా, అట్లా చెప్పకూడదు కదా అని. అయితే శ్రవంతి ఏమన్నారు సంచారక నాకు చూడమని చెప్పాడు కాబట్టి నేను చూసిందే చెప్పాను, చూసిందే చెప్పకూడదా, తప్ప పైగా పోయిపోయిన అజయ్ అండ్ అఖిల్ మీదే చెప్పాలా అంటే అఖిల్ నువ్వు చేయలేదంటే ఆయన ఏమంటాడు శ్రవంతి నువ్వు మరి అసూ లేపేసావు కదా నువ్వు చేయలేదంటే నేను చేసింది ఒప్పుకున్నా పైగా నువ్వు ఇచ్చేయమంటే నేను ఇచ్చేసా, నువ్వే చెప్పావు కదా బాగా ఆడుతున్నావు అని చెప్పేసి మరి ఇప్పుడు కాదా అని చెప్పేసి, పైగా మొమైద్గానే ఎక్కువైపోయింది మీకు, పైగా నేను మహేష్ పెట్టతే ఇట్లా చెప్పానని చెప్పేసి ఆ నీకు అప్పుడు ఆయన ఎక్కువైపోయాడు అంటున్నావు అంటే మీకు సపోర్ట్ చేస్తే మీ గ్రూప్లో ఉంటే ఒక లెక్క, నేను సపోర్ట్ చేయకపోతే ఒక లెక్క అని చెప్పి ఈవిడైతే ఆ బిందుతో చెప్పుకుని బాధపడుతుంది. ఇప్పుడు వాళ్ళకి పెయిన్ తెలుస్తుందా, నన్ను గ్రూప్లో ఉంచలేదు తీస్తాము పక్కన పెట్టేస్తాం నువ్వు అసలు మాకు ఎఫెక్షనే లేదు అని చెప్పిన వాళ్ళు, ఎమోషనల్ లేదు మీతో ఎమోషనల్ కనెక్టే లేదు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు పెయిన్ తెలుస్తుందా, మహేష్ పెట్టాకి సపోర్ట్ చేస్తావా, మేము ఎక్స్చేంజ్ చేసుకుంటే విషయం బయట పెట్టేస్తావా, ఇది చెప్పడం రాంగ్ కదా అని లేక మాట్లాడుతున్నారు, వీళ్ళు ఆడిదేమో గ్రూప్ గేమ్ చెబితే మరి తప్ప చేసింది తప్పు కదా, ఆడితే ఆడాను అంటారు ఆడకపోతే ఆడలేదు అంటారని ఇప్పుడు బాధ అంతా బిందుతో అయితే చెప్పుకొని ఆవిడైతే ఫీల్ అవుతుంది. పైగా అశువు నేను లేపేసినా అశువుకి చెప్పి మాస్టర్కి ఇచ్చేమంటే ఇచ్చేస్తానని చెప్పి ఇచ్చేసావు కదా, సో మరి నన్ను లాస్ట్కి నన్నే ఎరుపుష్పం చేస్తున్నారు వీళ్ళు, ముమైద్కి అయితే ఇచ్చేసారు సపోర్ట్ చేసారు లేక ముమైద్ విషయంలో అజయ్ అఖిల విషయంలో ఇవి అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తూ ఉంది. అయితే మహేష్ కూడా అంటారు మరి వాళ్ళే కదా గ్రూప్ గేమ్ వద్దు అంటారు మళ్ళీ ఇప్పుడు సపోర్ట్ చేసుకునేది అంతా ఏంటి లేక వాళ్ళైతే మాట్లాడుతూ ఉంటారు. మొత్తానికి ఇవాళ ఎపిసోడ్ అయితే ఫైనల్గా మంచి ఇంట్రెస్టింగ్గా 2 లెవెల్ కూడా ఆడిస్తబోతున్నారు కనుక ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో ఉండబోతున్న అర్థమైంది. ఇక ఓటింగ్కి సంబంధించి కూడా మరొక వీడియో పబ్లిష్ చేస్తా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండదు చూడండి. గ్రాఫ్లు జాతకాలు తారుమారు అవుతూ ఉన్నాయి, డేంజర్ జోన్లో కొత్త కంటెస్టెంట్లు కూడా చేరిపోతూ ఉన్నారు. అట్లాగే మూవీ బౌల్లో ఒక 4-5 రోజుల పాటు వీడియోస్ పబ్లిష్ కావు, ఓన్లీ న్యూస్ బౌల్లోనే పబ్లిష్ అయితే కనుక నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా ఒకసారి చెక్ చేసుకుని చూడండి.